సీఎం వైఎస్ జగన్ కేసులో సిబిఐ కోర్టు తీర్పుని స్వాగతిస్తున్నామని టీడీపీ నేతలు మాజీ మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, యనమల రామకృష్ణుడు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన చినరాజప్ప, యనమల అక్రమాస్తుల కేసులో జగన్కు శిక్ష పడటం ఖాయమని అన్నారు. వైసీపీ నేతలే ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నారని వారు చెప్పారు. వ్యక్తిగత కేసుల్లో కోర్టు వాయిదాలకు ప్రభుత్వ సొమ్ము ఎలా ఖర్చు చేస్తారని వారు నిలదీశారు. వ్యక్తిగత కేసులకు వ్యక్తిగతంగా ఖర్చులు పెట్టుకోవాలి, కానీ ప్రభుత్వం ఎలా భరిస్తుందని వారు ప్రశ్నించారు. మరి ఆయన కోర్టుకి వెళ్ళాలి, కేసు కంటే 60 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పాడు. అది కూడా ప్రభుత్వం భరించాలని చెప్పి చెప్పడం జరిగింది. అది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాను. ఆయన సొంత కేసు అది, కావాల్సి అంటే ఆయన డబ్బులతో భరించాలి. కోర్టుకి 60 లక్షలు ఖర్చు అవుతుంది, కోర్టు డైవర్ట్ చేసి ఇలా కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అలాగే ప్రజలు అనగా తొక్కడానికి అనేక కార్యక్రమాలు తీసుకుని ఎవరు కూడా నోరు మెదపకూడదు, ప్రజలు మాట్లాడకూడదు, పత్రికలు మాట్లాడకూడదు. ఒకవేళ ప్రజలు మాట్లాడితే ఇలా కేసులు పెట్టండి అని చెప్పి ఓ డైరెక్షన్ ఇచ్చి ఓ జీవో ఇచ్చి ఇవాళ కార్యక్రమం తీసుకోవడం ప్రజాస్వామ్యానికి గొడవలు పెట్టని చెప్పి తెలియజేస్తున్నాను. ఆయన కేసు